ना प्रिय సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈ రోజు మరల ఆహార పంపిణీ కార్యక్రమం 13వ సారి చేస్తున్నాం. 13వ సారి చేయడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 13వ సారి నేను ఎందుకు చెప్పావంటే దేవుడు మాతో చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి, ఇది మా గొప్ప కోసం మా మెప్పు కోసం చెప్పేది కాదు, దేవుని యొక్క మహామహిమకు మరి ఘనత రావాలని ఆయన గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో మేము నిమిత్త మాత్రంలో ఆయన చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవునికి మరొకసారి క్రీస్తు పేరుతో వందనాలు. ఈ కార్యక్రమంలో ఎందరో సహకారులు, మా సహోదరుల యొక్క పని సహాయ సహకారాలు అందించే వారందరికీ కూడా దేవుడి యొక్క దీవెనలు. ఈ మంచి కార్యక్రమానికి మీరు కూడా పారిభాగస్తులు అవుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదిగో ఈరోజు ఒక చిన్న కార్యక్రమం. దూర ప్రాంతాల్లో ఉంటున్న మా సహోదరులు ఆనంద్ గారి యొక్క మరి కుమార్తె, పెద్ద కుమార్తె పవిత్ర, మరి జన్మదినం ఈరోజు. మరి ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మా సమక్షంలో జరిగించిన తన దూర ప్రాంతాల్లో ఉన్న ఆ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించమని, ఆ యొక్క కుమార్తె బర్త్డేని సెలబ్రేట్ చేయమని ఈ యొక్క కార్యక్రమానికి తన వంతుగా సహకారం చేసి ఈ యొక్క పుట్టినరోజు వేడుక మా ఇంట్లో చేసుకోవడం కాదు, మా మధ్య చేసుకోవడం కాదు, మాకు మేము చేసుకోవడం కాదు, మరి 10 మందికి పేదవారికి ఆహారం పెట్టి నిజమైన క్రీస్తు ప్రేమను చాటాలని ఈరోజు కార్యక్రమానికి వారి వంతుగా సహకారం అందించారు. అలాగే వారి యొక్క కుమార్తె బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు మరి తన కోసం ప్రార్థించి తన ఆ యొక్క జన్మదినాన్ని మా మధ్యలో సెలబ్రేట్ చేసుకోమని మాకు చెప్పారు వాళ్ళు. మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పవిత్ర యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయచ్చు. వారందరినీ కూడా దేవుడు దీవించాలి. అలాగే ఎవరైతే మన మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారో, ఎవరైతే మనం పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటాం కానీ దేవుని కార్యక్రమాలు మర్చిపోతాం, మరి పుట్టినరోజు వేడుకైనా పేద సాదాలకు ఆహారం అందించాలనే ఆనంద్ యొక్క మనసుని బట్టి వందనాలు. మీ అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో స్పందించి మనం తిని మనం ఉండడమే కాదు, నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమని ఈశ్వరుడు కార్యక్రమాలు జరిగినప్పుడు పేద సాదాలకి, మన తోటి వారికి, లేమిలో ఉన్నవారికి మీ యొక్క సహాయాన్ని అందించమని, మీ పొరుగు వారు మీ యొక్క పరిధిలో ఉన్నవారికి ఇలా క్రీస్తు ప్రేమను చాటమని మరొకసారి తెలియజేయచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ కార్యక్రమం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన పరలోక తండ్రి, ఇదిగో ప్రభా ఈ దినము ఆనంద్ యొక్క ప్రథమ కుమార్తె పవిత్ర మరి జన్మదిన వేడుకను మా మధ్యలో జరపమని, మీ సన్నిధిలో జరపమని అడిగారు. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఈ చిన్న కార్యక్రమాన్ని దీవించండి. మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఆశీర్వదించి తదనంతరం ఆహార పంపిణీ కార్యక్రమంలోకి మేము వెళ్తుండగా మా ప్రయాణంలో రాకపోకలు తోడుగొండి, ఎవరికి ఆహారం అందరూ వారికి అందులాగా సహాయం చేయమని, మా ప్రయాస వృధా పోకుండా కాపాడమని కృపచూపి మీరు మహిమ తెచ్చుకోమని యేసునామ అడుచున్నాం తండ్రి, ఆమేన్. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు విన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా.
ఆశ్రయించు నా యేసు, విన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. కరుణించు నా యేసు, వెన్నంటి నీ తోడు నిలుచును. శాశ్వతం స్నేహమే సర్వమని, నీవే నా స్నేహమని అని చెప్పిన వారే ఒంటరి చేసి ఎదలో గాయం మిగిల్చిన. నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు, నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. కరుణించు నా యేసు, విన్నంటి నీ తోడు నిలుచును.
చేయని నేరం చేసవంటూ చేతకాని మనిషివని చులకన చేసి నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు నీ చేయి విడువడు కష్టాలు కన్నీళ్ళు కలకలం నీ తోడు ఉండబోవమ్మా కరుణించు నా యేసు విన్నంటి నీ తోడు నిలుచును అమ్మా కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి మేము వెళ్తూ ఉన్నాం. మీకు ఒక చిన్న విజ్ఞప్తి, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు మాటను మా బ్రతుకుల్లో నెరవేర్చాలని మా చిన్న ప్రయత్నం. మీరు కూడా నిన్ను పరిధుల్లో ఎవరైతే ఆహారం లేమిలో వస్త్రలేమిలో ఇబ్బందుల్లో ఉంటారో ఇవ్వలే మీ పొరుగు వారిని ప్రేమించండి, యేసు మాటకి యేసు న్యాయం చేయమని ప్రియా క్రైస్తవ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు కులమతాలు కలిసి కార్యక్రమం ఎవరు ఎవరైతే ఆహారంతో ఆహార లేమితో ఉంటారో ఆహారం లేకుండా మరి నిర్వహించాము, దాన్ని దిగ్విజయంగా జరిగించాము. దానికి కారణం మా గొప్పతనం, మా యొక్క బలం బలం కాదు కానీ సాక్షాత్తు దేవాది దేవుడే మా ద్వారా జరిగించాడని మరొకసారి ఆయన నామాన్ని క్రీస్తు పేరట మహిమపరుస్తాం. ఈ కార్యక్రమం ప్రత్యక్ష పరోక్ష సహకారం అందరూ కూడా మరి కార్యక్రమం ప్రోత్సహిస్తున్న వారు కూడా దేవుడు దీవించుగాక. ఈ కార్యక్రమం సదా కొనసాగాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని మీ సహాయ సహకారాలు ఈ ఓబీసీ స్కీమ్కి మంచి కార్యాలు అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుడి చిత్తమైతే మరొక కార్యక్రమం